అప్పవాల్చకుండా చూస్తున్నాను. అట్టా పోతావేంటి? నాకు పాలు పోయవా? పోతానుండతా. మొదటిసారి పిండిన పాలు కిట్టయ్యకి నైవేద్యం పెట్టిగానే నేను పోయిను, లేకపోతే కళ్ళు పేరిపోతాయి. కిట్టయ్య నన్ను చమించు. కాదు నీళ్ళంబోతున్నావు. ఎవరు నువ్వు? గవర్నమెంట్ వాడిని. అర్జపాత్రం చెప్తున్నాను, క్లాసిఫైడ్. గవర్నమెంట్ వాడివా? ఏం పని? ఇలా పాలల్లో నీళ్లు పప్పులో రాళ్లు కలిపే వాడిని పట్టుకునే పని. అట్టగా? అట్టగే. అబ్బే, నేను అస్సలు పాలలో నీళ్లు కలపను సారు. మా అత్త కూతురికి అజీర్ణంగా ఉందట. మంచి పాలు అరగవు, కాసిన నీళ్లు కలిపిన పాలు ఇవ్వమ్మా అని బతిమాల్తేను నేను పని చేశాను అంతే. ఓహో, వాళ్ళ ఇంట్లో కలుపుకోవడం నీళ్ళక పాపం నిన్ను కలిపేమందా? పద పోలీస్ స్టేషన్కే. పాలల్లో నీళ్లు కలిపినందుకు 10 ఏళ్ళు, అబద్ధం చెప్పినందుకు 3 ఏళ్ళు, మొత్తం 13 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు. హాయిగా రెస్ట్ తీసుకో. పదే ఇంకా గట్టి పిలు. అయ్యో, అది కట్టేసింది కానీ హైరాణ పడదు. పద. సరే సరే సరే, నన్ను పోలీసులకు పట్టించుకో, నీకు దండ పెడతాను, నీ కాళ్ళు కట్టుకుంటాను. సరే, ఇది మొదటి తప్పును వదిలేస్తున్నాను. ఇంకొకసారి పాలల్లో నీళ్ళు కలిపావు, డిపార్ట్మెంట్ చెప్తున్నాను. కలిసి ఒట్టు సారు, నీ మీద ఒట్టు. ఇంకెప్పుడు పాలలో నీళ్ళు కలిపిన సారు? సరే వెళ్ళు. మీ అత్తకి నీళ్లు కలపని పాలు పోయి. డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్తీ ఫైన్. పాలమ్మా పాలు, నీళ్లు కలపని పాలు. డిపార్ట్మెంట్ నాన్ కల్తీ ఫైన్ వాళ్ళు ఒప్పుకున్న పాలు. పాలమ్మా పాలు. ఇదిగో పిల్ల, ఓ 1 లీటర్ పాలు పోయమ్మా. డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్తీ ఫైన్, నడు పోలీస్ స్టేషన్ కి. ఎందుకు భయా? పాలలో నీళ్లు కలిపినందుకు మాయా? నేను పాలలో నీళ్లు కలిపిన సారు, ఒట్టేసాగా. చా, అయితే ఇప్పుడు కలిపింది ఏమిటి? నీళ్ళలో పాలు కలిపాను. అయితే నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళను, పోలీస్ వాళ్ళని అక్కడికి పిలిపిస్తాను. బుజ్జుకలై అలీన్ నమః. ఏంటిది? అదే సంస్కృతంలో దీవించారు. నీ దీవెనలు వద్దు, నీ భాష వద్దు, గాని నువ్వెంత డబ్బిమ్మన్నా ఇస్తా, ఏం చేయమన్నా చేస్తా. ఇట్ట నా పరువు బజార్లో పెట్టదు తండ్రి. లే, నువ్వు పని చేస్తానంటే ఈ పాలు నీళ్లు కూడా ఎత్తను. పెద్ద పని కాకపోతే చేస్తా. ఏంటో చెప్పు. నాకు పని పిచ్చవా? పని మన డిపార్ట్మెంట్ నాన్ కల్తీ పయ్యింగు. అబ్బే ఉత్తిరే అమ్మా, అంత పెద్ద ఉద్యోగం చేయడానికి నేనేమన్నా చదువుకున్నా పెట్టానా? నేను నీటైపోయి ఏలు ముద్ర. వామ్మో వాయ్యో, ఎంత నాటకం ఆడేవయ్యా అందగడ, అదిరి సచ్చాననుకో. నేను ఊరికి కొత్తబులు, ఏదైనా పని చూసి పెట్టవు. నా పేరు తెలుసుకుందాం అన్నమాట. మరి నీ పేరు? రాంపండు. జాంపండులో ఉంటే దొరబాబు అనుకున్నాను, ఒట్టి రాంపండువే అన్నమాట. సరే సరే పద, పానిప్పిత. అయ్యో, మీరు ఉడుతున్నారంటమ్మా? పని మనుషులు ఎవరు రాలేదే. మేనేజర్ గారు వెళ్ళిపోయాక పనోళ్ళందరూ తోకలు జాడుతున్నారమ్మా. నిజమే, ఒక్కళ్ళు కూడా మాట వింటర్లేదు. అట్ట తోక జాడించకుండా చక్కగా బుద్ధిమంతుల్లా ఇంకెడు పని చేసుకుపోయే కుర్రను చూపిస్తాను, పనులు పెట్టుకుంటారమ్మా. నిక్షేపంగాను 24 గంటలు ఇక్కడే బడి ఇల్లు చూసుకోవడానికి మనిషి అవసరం. ఎవరే అతను? చెప్పడమెందుకు, చూపిస్తాగా. రాంపండు. గారు నమస్కారం. ఇతనేమ్మా రాంపండు? నమ్మకస్తుడేనంటావా? చాలా నమ్మకస్తుడమ్మా. నీకు తెలిసిన వాడో మీ బంధువు అయితే నాకే అభ్యంతరం లేదు, పనిలోకి రమ్మను. బంధువు రామగారు, అది నా అత్త కూతురు. చిన్నప్పుడు చీవుడు ముక్కేసుకుని ఎంత ఉండేది. ఇక ఇంటి పని గురించి మీరే పట్టించుకోదమ్మ గారు, ఇల్లు ఓడవడం దగ్గర అన్నం వండడం వరకు అన్ని నేనే చూసుకుంటాను. మంచి మాట కారు వేరే అబ్బాయి.
నడవడం అయిపోయింది గారు, తర్వాత పని చెప్పండి. నాకు పంట తర్వాత పని, పంట తర్వాత పని, పంట తర్వాత పని ఉండాలి. మధ్యన కాలు రాకూడదు. సరే లోపలికి రా. అలాగే వతన్న శుభ్రు, మామూలు జాగ్రత్త చూసుకో. నేను నీకు అత్త కూతురునా? చెప్తాను చెప్తాను. సాలు సంకన కిసిలా ఉన్నాడు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయశ్చిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాదోహ శుభ్ర విభ్రమ చక్షుషే జక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. రాంపండు. శభాష్ రాంపండు, చిన్న వయసులోనే భక్తి శ్రద్ధలు అలవరుచుకున్నావు. ఏమిటి సార్, ఏమిటి వెతుకుతున్నారు? ఇక్కడున్న బాటిల్స్ అన్ని ఏమైనాయా? అన్ని అందరు కనిపించేలా ఉండడం మంచిది కాదని నేనే దాచిపెట్టాను. బ్యూటిఫుల్. ఏది ఒకటి? అదే మీకు కావాల్సినప్పుడు పిలవండి, నేనే తీసిస్తాను. నువ్వు నాకు నచ్చావయ్యా రాంపండు, జాగ్రత్త ఉన్నవాడు పైకొస్తావు. ఏటమ్మయ్యారు, మీ ఫోటో పేపర్లో పడిందా? అవునయ్యా, ఇదిగో నా సన్మానం గురించి కూడా బాగా రాశారు. కళా శూన్య అని బిరుదు ఇచ్చినట్టు కూడా రాశారు చూడు. అబ్బే ఇదో గౌరవమా, ఇదో సన్మానమా? నాలుగు మూరలు దండేసి వడియాలంటి పెట్టే గుడ్డలాంటి శాల్వ కప్పేసి కళా శూన్య అని బిరుదు ఇచ్చేస్తే సరిపోయిందా? దీనికి ఎంత అయింది? 6,000. దానిపైన 4,000 కలిపి ఇలా పారేయండి. ఊరూరంతా దద్దరిల్లిపోయేలా మీకు సన్మానం చేసి ఏనుగు మీద మమ్మల్ని ఊరేగించి నిష్కళావల్లభి అని బిరుదు ఇప్పిస్తాను. నిష్కళావల్లభి, ఇది చాలా బాగుంది రాంబండు. రేపు 10,000 ఇస్తాను, సన్మానానికి త్వరగా ఏర్పాట్లు చేయించి. అలాగే. అమ్మగారు ఎక్కడికి? ఫోటో సెషన్కి. అవండి, మీరు అలా వెళ్ళడానికి వీల్లేదు. నా కాంక్షలు పెట్టడానికి నువ్వెవడివి? ఎంతలో ఉండాల్సిన వాడు అంతలో ఉండు. నేను మీరు వెళ్ళడానికి వీల్లేదని లేదు అమ్మాయి గారు, ఇలా వెళ్ళడానికి వీల్లేదన్నాను. ఇప్పుడు తీసేది కలర్ ఫోటో కదా, నల్ల స్కర్ట్ బాగుండదని. బీరువాలో లెమన్ ఎల్లో స్కర్ట్ ఉంది, అది వేసుకెళ్తే బాగుంటుంది. గుడ్ టేస్ట్ రాంపండు, ఐ లైక్ యూ. రాజుగురు కమాల్. కాలుస్తాం, సిద్ధమవ్వాలి కదా. ఏంటి గురు వెనక్కి చూస్తున్నావు? అది ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉన్నది. ఈ మాత్రం దూరం నుంచి మా చిన్నప్పుడు 67 కాల్చి ఉన్నాం కదా, అంచేత కాస్త వెనక్కి వెళ్ళి కలుద్దామని. ఎవరు మీరు? మా వారిని ఎలా బంధించి తిరిగి? చిన్న పనుండి. దయచేసి వదిలేయండి, లేకపోతే 10 మందిలో మా పరువు పోతుంది. నేను వీడిని వదలాలంటే మీరు పనిచేయాలి. ఏమని, త్వరగా చెప్పండి. సొమ్మేమైనా కావాలా? అబ్బే డబ్బు కాదు, పని ఇప్పించండి. ఎక్కడ? మీ ఇంట్లో. మా ఇంట్లోనా? మా ఇంట్లో నాకు విలువే వేడిసింది గనక. మా రాజమాత గారు ఒప్పుకోవాలి. ఆవిడని నేను ఒప్పించుకుంటానుగా. అయితే రాజమాత గారి దగ్గరికి నేను తీసుకువెడతాను, పని వదిలి. అలాగే. అదే అంత దూరం నుంచి కాచడంలో ఘనత ఏమున్నది? ఎవరైనా కానుస్తారు, అంచేత దగ్గర నుంచి కాచడంలోనే.